ఒప్పుకుంటుందా? ప్రియ ఇంకెవరన్నా పెళ్లి చేసుకుంటే? చచ్చా, ఏం సార్ అలా మాట్లాడుతున్నారు సార్? తను మీకే దక్కుతుంది సార్, డౌటే వద్దు. కాదేవా, ప్రియ వరకు మంచి పిల్లే, కానీ ఈ అమ్మాయిలు ఒకప్పుడు తండ్రులు హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళు చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. అటువంటిది ఏదైనా జరిగితే తర్వాత నేను బతకడం వేస్ట్. ఏంటి సార్? సార్ ఎంత వేయమంటారు సార్? ఎంత పోయి ట్యాంక్ ఫుల్ చేయి. హలో మిస్టర్, జీరో చేసిపోయామా సార్? ఇలాంటి వాళ్ళని నమ్మకండి సార్, పాయింట్ పాయింట్గా కొట్టేసి ఇంకో పెట్రోల్ బంక్ పెట్టేస్తారు సార్. వదిలేండి సార్, టెన్షన్ అవ్వకండి సార్, మర్చిపోండి సార్. సార్ నేను అమ్మాయి మొండి మనసుని ఎంతో కష్టపడి మెత్తన మనసుగా మార్చాను సార్. క్రాస్లో ఎవడైనా అడ్డుపడితే వదిలేస్తాడా ఈ దేవా? సెంటర్లో పొడి ఎత్తేస్తాను సార్. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించి మాట్లాడు. వాడితో పెద్ద డాన్ ఫ్యామిలీ, వాడు నిన్ను ఒక్కనే ఎత్తాడు. చచ్చిన బాబుని తాతను కూడా ఎత్తేస్తాడు. ఎత్తేస్తాట పెద్ద మొనగడు. సార్ చచ్చా, చిల్లలేదు పోరా సార్. పోరా, వచ్చి చిల్లరలేదు అంటే నమ్ముతాడా? సార్ ఏయ్ భిక్షు, అవునండి వస్తున్నా ఉండు. సరే నేను రాలేకపోయాను, రేపు పదింటికి వస్తాను. పర్వాలేదు సార్, ఇది ఉంచుకో. రేపు వస్తాను. సార్ చాలా డిఫరెంట్ సార్. మీరు పగలేమో గొప్పలతో బిజినెస్ చేస్తారు, చీకటి పడితే బిచ్చగాళ్ళతో బిజినెస్ చేస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను సార్. ఏనదే, ఇక్కడ ఫ్యాక్టరీలో కట్ పీసెస్ చాలా మిగులుతాయి, అవన్నీ కుట్టించి వీళ్ళకి ఇస్తూ ఉంటాను, అందుకే రాత్రికి వస్తానని చెప్పాను. ఆ తర్వాత ప్రియ ఇస్తారు సార్? మీరు అదే స్టేషన్ వెనకాల. స్టేషన్ వెనక తర్వాత ప్రియ తండ్రితో చెప్పి. ఎప్పుడు సార్?